नमस्कार सर, ना पेर रवींद्र रामलू राचेवाड। मेमु तेलंगाना नुंची अच्चेसिनाम इकड़ा चूडडानिकी पर्ली ग्रामं अंटे पर्ली योजना दग्गरने मंची व्यवसायदारुडु बागा अंटे डेवलप बागा चेसि उंडंडि। इक्कड आरिटी उन्नदि, जाम उन्नदि, अनि मल्ला मामिडि उन्नदि, बंति उन्नदि, తర్వాత షెడ్ బాగా మంచి అన్ని వేసి ఇక్కడ సౌకర్యాలు బాగా చేసిండు, జామ్ తోట ఉన్నది అని తర్వాత బాగా డెవలప్ చేసి మరి అంత వ్యవసాయం అంటే చూడడానికి ఎక్దం బాగా అంటే లుక్ ఉన్నదిన్నట్లా వ్యవసాయదారు గట్టిగా వ్యవసాయం చేసి మరి ఇక్కడ మనకు చూడటానికి అంటే ఎసుంటి విలేజ్లో మనం వచ్చి ఒక ప్రతి ఒక్క మనిషి వ్యవసాయం చేసి అట్లా దీన్ని చూసి మనమన్నా చేయదాల్తాం. ఇసుంటి వ్యవసాయం అంటే తక్కువలో మనం మంచిగా చేయాలంటే పర్వాలేనట్లా ఇట్లా మనకు అనిపిస్తుంది సార్. అంటే ఇట్లా మనము ఈ జనరేషన్ మీదకి వెళ్ళి ఎట్లున్నదంటే మనకు లేబర్ షార్టేజ్ ఉంటుంది. తర్వాత మనకు తక్కువ లేబర్ మీద ఎక్కువ పంట పండియాలంటే ప్రతి ఒక్క వ్యవసాయదారులు ఇసు చేస్తూ ఉంటే మనం ముంగట డెవలప్ అవుతూ ఉంటుంది. మంచి దీనికి మనము డెవలప్ అయినప్పుడు మనం ముంగట చేస్తా ప్రతి ఒక్కడికి మనము ఇళ్ళని అందిస్తూ పోతామంటే మనకు చూసి ఆయన చేస్తాడు, ఆయనకు చూసి వేరే వేరే ఇట్లా చేస్తా మంచి డెవలప్ అయినాక మనం ప్రతి ఒక్క మనిషికి చెప్పదాల్తాము. మరి ఇట్లా మనం ఆయనకు చూసి మేము చేసినాం, మా తర్వాత ఇంకొకళ్ళకి ఇట్లా సహకారం చేయాలని ఇది ఒకటి. మొత్తం మా పొలం అంతా చూసి వచ్చినాం, 30-35 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. మొత్తము షెడ్లా ఇక ఒకటే జాగల అన్ని వాళ్ళు కూర్చునబెట్టిండు. ఈ నుంచి ప్రతి ఎకరం 2 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ మనం ఈ నుంచి మొబైల్ ద్వారానే ఇక మొత్తం సిస్టమ్లు ఉన్నాయని ఎక్కడ మనం ఇక జామ్ తోటకి పంపి మరలా లిమ్మ తోటకి పంపి ఏదన్నా ఇక ప్రతి ఒక్క పూల దీనికి ఉన్నది. ఇప్పుడు 20 సెట్లు ఉన్నాయి ఈ నుంచి ఆరు దాకా మొబైల్ మీదనే మొత్తం మనం ఇక కూసుండి ఇంటి నుంచి మనము చేసుకోవచ్చు. మంచి అక్కడ ఫర్టిలైజర్ ట్యాంకులు ఉన్నాయి. మళ్ళా ఇక ఇప్పుడు ఇవి నీళ్ళై ఈ నుంచి మనకు ఏమైనా నాసు నీళ్ళు బాయిల నుంచి నీళ్ళు వస్తాయి. ఈ నాసు నీళ్ళు ఫిల్టర్ చేసి మంచిగా ఇందులో వచ్చి ఇందులోకి వెళ్ళి చక్కగా ఇక మన వ్యవసాయంకు కానీ మన ఏదైనా డ్రిప్పుకు ఏది రాకుండా అన్నీ క్లీన్ చేసి మంచిగా ఈ నుంచి ఇదవుతుంది. అది దీని గురించి ఇట్లా మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ అని మనం ఇట్లా చూసి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు మనం చేయదాల్తాము. మనకు ఏం పెద్ద ఇది లేదు అండి, మనం చేసుకుంటే బాగుంటుంది. మనకు జీతగాళ్ళ ప్రాబ్లం ఉండని కానీ ఏదన్నా ఉండని మన నైట్లో పోయి మనం చేయమంటే చేయలేడేవాడు. మనం ఇంటి నుంచి ఏ నైట్లన్నా మొబైల్ ద్వారా మనకు ఇలా పూల చెట్లకి పెట్టు, జామ్ తోటకి పెట్టు, కానీ మామిడి తోటకి పెట్టు, మరి ద్రాక్షలకి పెట్టు, అన్నీ ఏదన్నా. ఇప్పుడు ప్రతి ఒక్క ఇక్కడ 30 ఎకర్ ఉన్నది, 30 ఎకర్ల ప్రతి ఒక్క ఫలాలది ఉన్నది. అన్ని చెట్లు మనకు ఇక్కడ దొరుకుతాయి, మంచి వ్యవసాయం ఉన్నది. బట్ దానికి బట్టు ఇక మొత్తం మనకు ఒక జాగాలో పోవాలంటే ఈ నుంచి ఇక మనకు టోటల్గా మనకు వచ్చిన దీని మీద మనం ఈ ద్వారా ఈ యాప్ సిక్క ఆటో మిషన్ అని ఉంటుంది. ప్రతి ఒక్క ఈ సిస్టంలు రెండు ఉన్నాయండి. ఒకటి ఈ మొత్తం పొలంకు ఇక టోటల్ మనము 30 ఎకర్స్కు ఇక మొబైల్ ద్వారానే మనం ఇంటికాడ కూర్చుండి చేసుకోవచ్చు. మరలా ఒకటి అంటే ఇది ఇక మనకి షెడ్లలో ఉన్నాయి మొత్తం ఇక
ముంగట ఫామ్ హౌస్ ఉన్నది, ఫామ్ హౌస్లోకి పోతుంది ఒకటి సిస్టమ్, ఒక సిస్టమ్ ఏమో మొత్తం 30 ఎకర్స్కు వాళ్ళకు ఎక్కడ నుంచి ఎక్కడ పోవాలా. మనం ప్రతి ఒక మనం బిజినెస్ ఉండని, మనకు ఏదన్నా జాబర్స్ ఉండని, ఏదన్నా ఉండని ఆయనకు మనం ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ నైట్లా మనకు భూమి ఇక్కడ తడిసిందా, మరి మా ఫామ్ హౌస్కు నీళ్ళు పోయినాయా లేదా అని ఇటు గోశాల ఉన్నది, అంటే ఇట్లా ఆవులది మంచిగా ఇది ఉన్నది అక్కడ షెడ్డు, అక్కడ సుగ్గా ఇక్కడ నుంచే వాటర్ పోతాయండి. ఎట్లంటే ఆవుల దగ్గర మనకు అన్నీ క్లీన్ ఉంటుంది, నీళ్ళు ఈ నుంచే మనం అక్కడ పోయి ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయా లేదా మనకు మొబైల్ ద్వారానే అన్నీ కనబడతాయి. మనం ఒక సిస్టమ్ కొనాలంటే మనకు మనకు ఎంత క్లాస్లీ అనిపిస్తుంది, మనకు అబ్బాయి మనం 10-15 లక్షలు పెట్టలేము, మనకు 30 ఎకరాలకు ఇది తక్కువలో తక్కువ 3.5 లక్షల దాకా మనకు అవుతుంది. ఆడ 20 వాళ్ళు ఉంటాయి, ఒక్కొక్క వాల్ 10,000, 12,000 దానికి సైజ్ పెట్టి 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్ ఉంటాయి అన్ని, దానికి సైజ్ బట్టి మనకు రేట్ ఉంటుందండి. మనకు ఈ సిక్కాది ఆటోమేషను అని మనకి 30 ఎకరాలకు మనం దీన్ని చేయాలంటే తక్కువలో తక్కువ అంటే 3.5 లక్షలు లోపల అవుతుంది అండి. మన వేరే కంపెనీలు అయితే మీరు కనుకుంటలు మనకు 10-15 లక్షలు అయితే పెట్టి అమ్మ మనం రైతు పెట్టలేము అని ఆ ఒక పరిస్థితి మనం అది అనుకోలే. మనం దీని కింద ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్కు మీరు కాల్ చేసి కనుక్కోండి అని వాట్సాప్ చేసినవి మీకు సహకారాలు ఇస్తాము. దీని 3 బ్రాంచెస్లు ఉన్నాయి, పుణే, బెంగళూరు, హుబ్లీ అనే ఇట్లా హైదరాబాద్ ఇట్లా 3-4 జాగాల మనము బ్రాంచెస్లు పెట్టినాము. మీరు కాల్ చేయండి, మీకు ఏదన్నా ఉంటే అక్కడ సౌకర్యాలు మీరు తొందరగా అవుతాయండి. మీళ్ళంతా మీకు ఇది చేసిన ఫోన్ చేసి మీ ధన్యవాదాలు. ఇంతకుముందు పాతకాలంలో మనం ఎడ్లతోని మూట కట్టి బావిలో నీళ్ళు తీస్తుంటిమి, తర్వాత బోర్లు కొట్టి బావిలకి వెళ్ళి చిన్న గెర్రలు కొట్టి గెర్రెల ద్వారా నీళ్ళు ఇస్తుంటిమి. మరి తర్వాత తర్వాత టెక్నాలజీ వచ్చేసింది, మనం డ్రిప్ వేసి మరలా డ్రిప్ ద్వారా మనకు డ్రిప్ ద్వారా ఎన్ని నీళ్ళు కొట్టినాయి, మరి ఎంత ఇది తలుతున్నది, మనకు ఎంత అవసరం ఉన్నది అంతే డ్రిప్ ద్వారా మనము మళ్ళీ తర్వాత టెక్నాలజీతో మళ్ళీ చాలు చేసినాం మనం. తర్వాత ఇక సెన్సర్ వచ్చింది, సెన్సర్తో మనకు అవసరం ఉన్నంత నీళ్ళు, మరలా ఎండ ఎప్పుడు ఎండ బాగా ఎండాకాలం ఉంటుంది, ఆ కాలం బట్టి అది టెంపరేచర్ ఉంటుంది బాగా, మరలా భూమిలో తెమ్మ ఎంత కావాలా ఏం లేదు సెన్సర్తో బాగా ఉంటుంది. స్ట్రాబెర్రీ ఈ పంట పెట్టినాం ఇక్కడ, ఈ పంటకు మనకు అవసరం ఎంత నీళ్ళు తలుతాయి ఆడ నుంచి అయితే ఇది అప్పుడు ఐడియా వచ్చేస్తుంది దీనికి. ఎట్లా అంటే సెన్సర్తో మనకు బాగా ఇప్పుడు మన కాడికి పోయే అవసరం లేదు, దానికి ఇట్లా ఉంటుంది కదా సింగల్ వచ్చేస్తుంది అక్కడ, మనం అక్కడ పోయి చూసే అవసరం ఉండదు అనుకో ఇట్లా. माझी जी शेती होती ड्रिपर पण होती, ड्रिपला माझ्या 10-20 इंचच्या 2 मोटर आहेत, 750 एक आणि 500 एक. रात्री अपरात्री लाईट आल्यामुळे शेतीला पाणी देणं फार अवघड झालेलं, ते पाणी देण्यास